ఒక అడవిలో రెండు జింకలు ఉండేవి. ఒకదాని పేరు చోటు మరియు ఇంకొకదాని పేరు లంబు. చోటుకి అబద్ధం చెప్పే వేరే జంతువులని భయపెట్టడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు సాయంత్రం జంతువులన్నీ సాయంత్రం పూట నడుస్తూ ఉన్నప్పుడు చోటు వల్ల ముందుకు అరుస్తూ వస్తుంది. పారిపోండి పారిపోండి, లేకపోతే చనిపోతారు. ఆ మాట వినగానే జంతువుల దృష్టి దాని మీదకి వెళ్ళింది. దానిని చూస్తూ నించున్నాయి. చోటు లంబు దగ్గరకొచ్చి నించుంది. ఏనుగు, కోతి ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. ఏమైంది చోటు, నువ్వింత భయం భయంగా ఎందుకుంటున్నావు? మాట్లాడడానికి ఎక్కువ సమయం లేదు. ఒక వేటగాడు తన చేతిలో తుపాకీతో ఇటువైపు రావడం చూశాను. మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే మీరిక్కడి నుంచి పారిపోండి. అది వినగానే జంతువులన్నీ భయపడి అక్కడి నుంచి పరిగెత్తుతాయి. అవి అడవి లోపలికి పరిగెత్తుతూ ఉంటాయి. అవి చాలాసేపు పరిగెత్తి వాటికి చాలా టైర్డ్ అయి నించుంటాయి. అవి ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. అప్పుడు చోటు వచ్చి, ఏమైంది చోటు, నువ్వు ఇంతలా ఎందుకు నవ్వుతున్నావు? మీరు ఆ వేటగాడి గురించి నేను చెప్పగానే ఎలా పరిగెట్టారో అది తలుచుకుంటే నవ్వొస్తుంది. అది విని జంతువులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాయి. ఇందులో అంత నవ్వడానికేముంది? వేటగాడంటే ఎవరికైనా భయం వేస్తుంది. తుపాకీతో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా చంపగలడు. ఏ, నువ్వు భయపడవా? నేను ఎప్పుడు భయపడతానంటే అసలైన వేటగాడు వచ్చినప్పుడు. అది విని అందరికి చాలా కోపం వచ్చింది. అప్పుడు లంబు అన్నాడు, నువ్వే కదా చెప్పావు వేటగాడు తుపాకీతో వస్తున్నాడని. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపో. నేనేదో సరదాకి అలా అన్నాను. నాకిప్పటికీ ఈ విషయంలో నవ్వొస్తుంది. మీరు చెప్పిన తర్వాత భయపడుతూ ఎలా పారిపోయారు అని. అలా అని చోటు గట్టిగా నవ్వుతున్నాడు. ఈ మాట విని అక్కడున్న జంతువులకి కోపం వస్తుంది. ఒకరోజు రాత్రి ఇలాగే అన్ని జంతువులు వాళ్ళ వాళ్ళ పని చూసుకుంటూ ఉన్నప్పుడు చోటు అరుచుకుంటూ పరిగెత్తి వచ్చాడు. పారిపోండి పారిపోండి పారిపోండి, వేటగాడు చేతిలో తుపాకీతో మనవైపే వస్తున్నాడు. ఈ మాట వినగానే వాళ్ళంతా ఈసారి తను నిజం చెప్తున్నాడేమో అని అనుకుని ఆ జంతువులంతా అక్కడి నుంచి భయంతో పరిగెత్తుతూ ఉన్నాయి. పరిగెత్తుతూనే ఉన్నాయి. అవి చాలాసేపు పరిగెత్తాక టయర్డ్ అయి ఒక ప్లేస్ లో నించుని మళ్ళీ అవి ఊపిరి పీల్చుకుంటున్నాయి. జింకల నవ్వడం చూసి జంతువులన్నీ షాక్ అయ్యాయి. మరియు ఏనుగు ఇలా అనింది, ఏమైంది నీకు, ఎందుకు ఈ విధంగా నువ్వు నవ్వుకుంటున్నావు? నేను ఇప్పుడు కూడా సరదాకే చెప్పాను. ఇప్పుడు కూడా ఏ వేటగాడు రాలేదు. మిమ్మల్ని అందరినీ తెలివి తక్కువ వాళ్ళని చేశాను. నువ్వు చేసిన ఇటువంటి పనుల వలన నీ మీద ఏదో ఒక రోజు నమ్మకం పోతుంది. అలా లంబు అనగానే అన్ని జంతువులు వాళ్ళ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తున్నారు. మరుసటి రోజు చోటు అడవిలో నడుస్తున్నప్పుడు నిజంగానే ఒక వేటగాడు తనకి కనిపిస్తాడు. ఆ వేటగాడు రావడం చూసిన చోటు చోటు అక్కడి నుంచి పరుగులు తీసి వెళ్లి జంతువులకి తను వస్తున్న విషయం చెప్తాడు. పరిగెత్తండి పరిగెత్తండి, వేటగాడు వస్తున్నాడు, మీ ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తండి. కానీ చోటు యొక్క మాటని ఎవ్వరు నమ్మట్లేదు. మరియు ఏనుగా అనేది, నువ్వు ఇలా చెప్పే ముందు నుండి మమ్మల్ని మోసం చేస్తున్నావు. ఈసారి నుండి నీ ఆటలు సాగవు. ఈసారి నేను అబద్ధం చెప్పడం లేదు, అతని దగ్గర వల కూడా ఉంది. విని జంతువులంతా అది అబద్ధమని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాయి. లంబు అక్కడే నిల్చున్నాడు. పద, అలా వెళ్ళొద్దా. ఈసారి నీకు మంచిగా అనిపించకపోవచ్చు. నీ మాటలు విని అంతా అటు ఇటు పరిగెట్టడం లేదని. అలా అని లంబు నవ్వుతుంటాడు. తర్వాత అవి రెండు అడవిలో నడుస్తూ ఉంటాయి. కాసేపు అయ్యాక వాళ్ళు ఒక చోటుకెళ్లారు. అక్కడ చంద్రుని యొక్క వెలుగు లేనందువల్ల చాలా చీకటిగా ఉంది. అక్కడ వేటగాడు తన వల వేసి ఉంచాడు. తెలియకుండా లంబు యొక్క కాళ్ళు అందులో చిక్కుకున్నాయి. అది తనని కాపాడుకోవడాని కోసం చాలా ట్రై చేస్తుంది. చోటు చూశాడు లంబు చిక్కుకున్నది. వాడు కూడా తనని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ దాని కాళ్ళు వలలో బాగా చిక్కుకుంది. లంబు కాస్త కూడా కదల్లేకపోయింది. చోటు,
నన్ను ఈ వల నుండి కాపాడు. నీకంత కష్టమైన పనేమీ కాదు. తొందరగా వెళ్ళి ఎవరినైనా సహాయానికి తీసుకురా. వేటగాడు వచ్చాడంటే వాడు నన్ను తీసుకెళ్లిపోతాడు. విని చోటు భయపడింది మరియు అన్నాడు, నువ్వు కంగారు పడుకు లంబు, నేను వెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను. అలా అని చోటు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సహాయం కోసం అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు. కాసేపయ్యాక తనకి ఏనుగు కనపడుతుంది. విని ఏనుగు, నా ఫ్రెండ్ లంబు వేటగాడి వలలో చిక్కుకున్నాడు, తొందరగా నాతో వచ్చి అతన్ని ఆ వల నుండి కాపాడు. నువ్వు ముందు నోరు మూసుకో చోటు. నువ్వు ముందు కూడా ఇలాగే అబద్ధం చెప్పి అందర్నీ మోసం చేశావు. ఈ రోజు నేను అబద్ధం చెప్పటం లేదు, నన్ను నమ్మండి. నాకు నీపై నమ్మకం లేదు, నిన్ను నమ్మి మోసపోవాలనుకోవడం లేదు. అలా అని ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చోటు ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. మరియు అది చెట్టు మీద కూర్చున్న కోతిని చూసింది. కోతి అన్నా, తొందరగా ఒకసారి నాతో రా. లంబు వేటగాడి వలలో చిక్కుకున్నాడు. తన్ని మనం కాపాడకపోతే ఆ వేటగాడు తన్ని తీసుకువెళ్ళిపోతాడు. చోటు బాయ్, ముందు ఇలాగే 2 సార్లు అబద్ధం చెప్పి మమ్మల్ని అందరినీ మోసగించావు. ఈసారి మేము నీ మాటలకి మోసపోము. కానీ నా మాట నమ్మండి. అది తన మాట కూడా వినకుండా అక్కడ్నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు చోటుకి తను చేసిన తప్పేంటో బాగా అర్థమైంది. అది అక్కడ్నుంచి ఒక్కటే లంబు దగ్గరికి నడుచుకుంటూ వెళ్తుంది. అది లంబు దగ్గరికి వెళ్లడానికి ఒక రోజంతా అవుతుంది. అది ఒక్కటే రావడం చూసి లంబు చాలా భయపడ్డాడు. ఏమైంది చోటు, నీకు ఎవరూ సహాయానికి రాలేదా? నిన్ను కాపాడమని అడుగుతుంటే అందరూ ఇలాగే అనుకుంటున్నారు, నేను తమాషా చేస్తున్నానని. అప్పుడు నేను ఇలా అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి ఉంటే ఈరోజు అందరూ నన్ను నమ్మేవారు. అప్పుడు చోటు యొక్క దృష్టి మానుమీదున్న కోతి మీద పడింది. అది లంబుతో చెప్పింది, అదిగో అక్కడ కోతుంది, తనకి నాకు సహాయం చేయమని చెప్పు, లేదంటే అది వెళ్ళిపోతుంది. అది విని లంబు గట్టిగా అరవడం ప్రారంభించింది. అది వినిన వెంటనే కోతి దృష్టి లంబు మీద పడింది. మరియు అది ఆ మాను నుంచి కిందకి దిగి వచ్చి చూసింది. కోతి చూసినప్పుడు లంబు ఆ వలలో చిక్కుకుంది. చోటు దాని పక్కనే నించుంది. అరే, నేను అనుకున్నాను ఎప్పుడులాగే ఈ చోటు అబద్ధం చెప్తున్నాడు కదా అని, కానీ నువ్వు నిజంగా ప్రమాదంలో చిక్కుకున్నావు. అలా అని చెప్పి వలని కట్ చేయడానికి కోతి ట్రై చేస్తుంది. కానీ కోతి వల్ల కూడా అది కాలేదు. మీరేమీ భయపడకండి, నేనిప్పుడే ఏనుగుని నా తోడు తీసుకొస్తా. ఈ వల నుండి తనే మిమ్మల్ని రక్షిస్తుంది. అలా అని కోతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలాసేపయ్యాక కోతి మళ్ళీ అక్కడికి వస్తుంది. కాని ఈసారి దాంతో పాటు ఏనుగు మరియు ఇంకా చాలా జంతువులున్నాయి. అది చూసి చోటు మరియు లంబు సంతోషపడతారు. ఏనుగు తన యొక్క దంతాలు ఉపయోగించి వల లోపలికి వేసి విసిరి వేస్తుంది. ఒకవైపు నుంచి వల కట్ అయిపోతుంది మరియు లంబు వల నుండి సగభాగం బయటికొచ్చాడు. కాని ఇంకోవైపు వేటగాడు రావడం చూసిన జంతువులు అక్కడ్నుంచి పరిగెత్తి వెళ్లిపోయాయి. వేటగాడు లంబు చిక్కుకున్నది చూసి చాలా సంతోషపడ్డాడు. చోటు కొంచెం దూరంలో నించునుంది. అది కావాలనే సౌండ్ చేయడం ప్రారంభించింది మరియు వేటగాడి ముందొచ్చి నించుంది. దాన్ని చూసిన మన వేటగాడు ఒకటేమో వలలో చిక్కుకుంది, అదే సమయంలో ఇంకొకటి కూడా దొరికితే బాగుంటుంది అని అనుకున్నాడు. అలా అని అతను చోటు దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. అది చూసిన ఏనుగు మళ్ళీ లంబు దగ్గరికి వచ్చింది మరియు తన దంతాలను ఉపయోగించి వలలోకి పెట్టి వలని పైకి విసిరివేసి లంబుని కాపాడింది. లంబు అక్కడి నుంచి తప్పించుకుని అరుస్తాడు, చోటు ఆ వేటగాడు నీ వద్దకు వస్తున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకో. అది విని చోటుకి అర్థమైంది లంబు తప్పించుకున్నాడు అని. మరియు అది అడవి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. వేటగాడు చూశాడు వలలో నుంచి ఇంకొక జంతువు కూడా తప్పించుకుంది అని కోపంతో జుట్టు పీక్కుంటాడు. చోటు కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి అందరి దగ్గరికి చేరుకుంది మరియు అన్ని జంతువులు ఒకేసారి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాయి. ఇది చూసి వేటగాడు చాలా కోప్పడ్డాడు. నేను ప్రమాణం చేస్తున్నాను, ఇకపై అబద్ధం చెప్పి నేను ఎవరిని మోసగించడానికి ప్రయత్నించను. అది విని జంతువులన్నీ సంతోషపడ్డాయి మరియు చోటు తన తప్పేంటో బాగా తెలుసుకున్నాడు.